హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న దసరా క్రాకర్స్ ఎలా జరిగాయి దసరాలో, అలాగే అమ్మవారి టెంపుల్ ఏంటి, అమ్మవారి ఎలా తొట్టి మెరవంతో మనకు ఎక్కడి వరకు వస్తుంది ఏంటి అని చెప్పేసి ఈ వీడియో అయితే తీస్తున్నాను. మ్యాక్సిమం నేను ఒక 2 మినిట్స్ అయితే మాట్లాడతాను, మిగతా అంతా క్రాకర్స్ది అయితే ఉంది. మొత్తం టోటల్ నేను ఎక్కడైతే మీకైతే మాట్లాడాను, చాలా డిఫరెంట్ డిఫరెంట్ క్రాకర్స్ అయితే పేల్చారు ఈసారి. మినిమం ఒక 2 అవర్స్ పైన అయితే క్రాకర్స్ అనేది కాల్చారు. ప్రజెంట్ ఇప్పుడు అమ్మవారికి సంబంధించిన అమ్మవారు ఎవరైతే ఉన్నారో అయితే జిమ్మి చెట్టు దగ్గర నుంచి మళ్ళీ రిటర్ను అమ్మవారు టెంపుల్కి అయితే రిటర్న్ అయితే వస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నేనైతే టెంపుల్లో అయితే ఉన్నాను, అమ్మవారు అయితే ఇంకా రాలేదు. అమ్మవారు వచ్చిన తర్వాత అమ్మవారిని మళ్ళీ తయారు చేసి తొట్టి మెరవనికి, ఇప్పుడైతే చూస్తున్నారు కదా అమ్మవారు అయితే మనకు 12:30 నుంచి మిడ్ నైట్ 1 గంట లోపల అయితే అమ్మవారి టెంపుల్లో నుంచి తొట్టి మెరవనికి అయితే అమ్మవారు అయితే బయలుదేరుతున్నారు. మేము ఎంతసేపటి నుంచి అయితే బ్యాక్ సైడ్ నుంచి వెనకలు ఉన్నామే తప్ప అమ్మవారిని చూసింది లేదు. కానీ ఏం పర్లేదు, ఇప్పుడైతే చూద్దాము మనము దగ్గర నుంచి అయితే చూద్దాం, చాలా అంటే చాలా క్లోజ్గా. మీకు క్లారిటీగా లేకపోతే నేను ఫొటోస్ కూడా అయితే పోస్ట్ చేస్తాను ఈ వీడియోలోనే, మీకు ఇంకా చాలా అంటే చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది. అమ్మవారి మెరవన అయితే స్టార్ట్ అయింది, ఇంకా తర్వాత ఎక్కడన్నా చిన్న చిన్నగా మాట్లాడతాను. చాలాసేపు వెయిట్ చేశాను కానీ ముందర పటాకులు ఏది మిస్ అవుతాయని చెప్పేసి అమ్మవారి ఫొటోస్ అయితే మీకు పోస్ట్ చేస్తున్నాను చూడండి. నెక్స్ట్ డైరెక్ట్గా శివాలయం సర్కిల్లోకి అయితే వచ్చేసాం మనము. జూనియర్ పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, జూనియర్ బాలకృష్ణ వీళ్ళైతే అదే మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నట్లయితే మీకైతే తెలిసి ఉంటుంది, వీళ్ళైతే వచ్చారు అన్న వాళ్ళే మొత్తము. వీళ్ళ లారీ ముందుకు కదలడానికి ఇక్కడ నుంచి పోవడానికి మొత్తం దాదాపు ఒక 1/2 అవర్ అయితే పట్టింది. అసలు మన వాళ్ళు అయితే పోనీ లేదు చూడండి మీరు కూడా. లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. చాలా అంటే చాలా ఇంకా వీటికంటే ఎక్కువ ప్రోగ్రామ్స్ అయితే పెట్టాను. ఇంకా దసరాకు సంబంధించిన ప్రతి వీడియో అనేది మన ఛానల్లో ఉంటుంది. డే 1 నుంచి డే 10 వరకు అయితే మన వీడియోలో ఉంటే మన యూట్యూబ్ ఛానల్లో అయితే పోస్ట్ చేశాను, కంపల్సరీ ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి అవతారం వేసుకొని అయితే వీళ్ళు వచ్చారు ఒక 10-15 మంది. నేను హైట్లో ఉండి తీశాను వీడియో వచ్చేసి. మీరు మన ప్రీవియస్ వీడియోలో చూసింటే ఇవి ఏంటనేది చెప్పేసి మీకు అర్థమయ్యి ఉంటుంది ఇప్పటికి నేను చెప్పకముందే. అంటే మన ప్రీవియస్ వీడియోలలో నేను ఆల్రెడీ అమ్మవారి మెరవంత అయితే చూపించేశాను. ఇప్పుడు ప్రజెంట్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా అమ్మవారు అయితే వచ్చేసింది. అమ్మవారు నిలబెట్టేసి మనకి ఇక్కడ క్రాకర్స్ అనేది స్టార్ట్ చేశారు. ఇప్పుడు అసలైన దసరా అంటే ఏంటో మీకైతే మీకే అర్థమవుతుంది ఈ వీడియో ద్వారా. ఈసారి మన ప్రొద్దుటూరు దసరా అంటే మైసూరు వరకు అయితే వినిపిస్తాయి సౌండ్, క్రాకర్ సౌండ్ అయితే చూసేయండి మీరే. కొన్ని కొన్ని చోట్ల వీడియో అనేది క్లారిటీ అయితే మిస్ అవుతుంది, ఎందుకంటే రన్నింగ్లో ఉంటాయి కదా అవి క్లారిటీగా తీసుకోలేదు. కానీ చాలా మంచిగా అయితే వచ్చాయి వీడియోలు, అవి అయితే మీకు కొంచెం స్కిప్ చేసి అయితే చూడండి. ఆల్రెడీ నేనైతే కొంచెం వేస్టేజ్ అయితే తీసేసాను, అందుకే చాలా తక్కువ ఒక 1 అవర్ లోపే అయితే వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నా. సారీ ఫ్రెండ్స్, చాలాసేపు అయితే ట్రై చేశాను వీడియో అప్లోడ్ చేయడానికి, ఒక 1/2 అవర్ పైన అయితే ఉంది, అదైతే అప్లోడ్ కావడం లేదు నా యూట్యూబ్ ఛానల్లో. అంటే నాకు డౌన్లోడ్ కావడం లేదు ఎడిట్ చేసిన తర్వాత. దాన్ని నేను క్రాకర్స్ వీడియో అనేది సపరేట్గా అయితే పెడతాను, ఒకసారి మళ్ళీ పార్ట్ 4 అయితే ట్రై చేస్తాను. సారీ ఫ్రెండ్స్, ఇంతవరకు వీడియో చూసింటే థ్యాంక్ యూ సో మచ్. పార్ట్ 4 కోసం అయితే వెయిట్ చేయండి, కంపల్సరీగా అయితే నేను ఓన్లీ క్రాకర్స్ని మాత్రం పెడతాను. సారీ టు ఆల్.
దాని